పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు టార్గెట్ చేస్తారు మూడో కంటికి తెలియకుండా ఎత్తుకెళ్లిపోతారు పిల్లల్ని తీసుకెళ్లి పెంచారనుకుంటే అమ్మేసుకుంటారు అనుకుంటే పొరపాటే గుప్తనిధుల కోసం బలి చేస్తారు అవును మీరు విన్నది అక్షరాల నిజం ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడో మార్ముల గ్రామాల్లో కాదు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో బయటపడ్డాయి పిల్లల్ని ఎత్తుకెళ్లిన ముఠాను విచారిస్తే షాక్ ఇచ్చే నిజాలు ఎన్నో బయటపడ్డాయి ఎవరా కిడ్నాపర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు ఎందర్ని బలి ఇచ్చారు చూద్దాం సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అమాయకులను మోసగించే వ్యక్తులు మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉన్నారు గుప్త నిధుల కోసం చిన్నారుల్ని బలిస్తున్నారన్న విషయం బెజవాడను ఉలిక్కిపడేలా చేసింది చివరి నిమిషంలో పోలీసులు అప్రమత్తం కావడంతో ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే ఈ పాటికి ఘోరం జరిగిపోయేది అతని పేరు బాణావతుల శ్రీనివాస్ ఎక్కడ గుప్త నిధులు దొరుకుతాయా అని ఆలోచిస్తుంటాడు ఆ ఆలోచనల ఫలితంగా అతనికి అలాంటి కలలే వస్తుంటాయి కృష్ణా జిల్లా అంబారుపేటలో నివాసం ఉంటున్న కొత్త మాసురాజు ఇంట్లో నిధులు ఉన్నట్లు శ్రీనివాస్కు కలొచ్చింది ఇదే విషయాన్ని రాజుకు చెప్పి నమ్మించాడు అయితే గుప్త నిధులు తవ్వాలంటే ముందుగా నరబలి ఇవ్వాలన్నాడు ఇందుకోసం బాలుడు మాత్రమే కావాలని చెప్పాడు దీంతో విజయవాడ నవజీవన్ బాలభవన్లో పూర్వ విద్యార్థి అయిన సుధాకర్ను సంప్రదించారు సుధాకర్ తమ్ముడు సుభాని ప్రస్తుతం నవజీవన్ బాలభవన్లో ఒకేషనల్ కోర్స్ చేస్తున్నాడు అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు బాలభవన్లో ఉంటూ విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం స్కూల్లో చదువుకుంటున్న నలుగురు విద్యార్థుల్ని టార్గెట్ చేశారు అనుకున్నదే తడువుగా ఈ నెల 18న కిడ్నాప్కు స్కెచ్ చేశారు కాలేష గౌతమ్ సాయి చంద్రశేఖర్ వెంకటేష్లు స్కూల్ సమీపంలోని పార్కులో ఉండగా మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు కొద్ది దూరం వెళ్ళాక బిఆర్టీఎస్ రహదారిపై ముగ్గురు విద్యార్థులను విడిచిపెట్టి కాలేషను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వాళ్ళతో ఆడుకుంటున్నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే వీళ్ళేమో వచ్చి అరే మీ ఎవరు వచ్చారా అని చెప్పి వీళ్ళు తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ముగ్గురిని అక్కడ దింపేశారు బిఆర్టీఎస్ రోడ్ దాకా నేను అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్తే బలవంతంగా తీసుకెళ్లిపోయారు ఫోన్ అన్న ఇవన్న చేస్తాను వాళ్ళకి లాస్ట్ వాళ్ళకి అని చెప్పినా కూడా బలవంతం తీసుకెళ్లిపోయిన తర్వాత సార్ ఆ నంది దిగరపోతే కానీ మనం చనిపోదండ్రా విషయం ఏదో ఒకటి అని చెప్పి చెప్తున్నాడు కాలేషను కిడ్నాప్ చేశారని తెలుసుకున్న నవజీవన్ బాలభవన్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు బాలుడి కిడ్నాప్ వ్యవహారం కావడంతో పోలీసులు అత్యంత రహస్యంగా కేసును విచారించారు గతంలో ఇదే తరహాలో కిడ్నాప్ జరగడంతో నవజీవన్ బాలభవన్ నిర్వాహకులు కూడా విచారణ చేపట్టారు ఇదిలా ఉండగా పూర్వ విద్యార్థి సుధాకర్ బ్యాంకు లావాదేవీల కోసం బాలభవన్ కొచ్చాడు అదే సమయంలో ఈ ఘటనపై చర్చ జరుగుతుండటంతో బాలభవన్ నిర్వాహకులకు సుధాకర్ పై అనుమానం వచ్చింది సుధాకర్ ను అతని తమ్ముడు సుభానీని వెంటబెట్టుకుని పోలీసుల సహకారంతో అంబారుపేటలోని కొత్త మాసురాజు ఇంటికి వెళ్లారు అక్కడ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కన్నవీడిలో కాళేశతో పూజలు చేస్తున్నట్లు రాజు ఒప్పుకున్నాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లడంతో అక్కడ పూజలు చేస్తున్న బాణావతుల శ్రీనివాస్ బాలుడు కాళేశ కనిపించారు ఈ నెల 18న కిడ్నాప్ అయిన కాళేశ 8 రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చాడు కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు కిడ్నాపర్ల చెరలో బాలుడు ఉండడంతో అతన్ని కాపాడేందుకు సమాచారాన్ని ఎక్కడా బయటకు పొక్కకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడారు కాలేష క్షేమంగా దొరకడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది కానీ ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు అసలు ఎంతకాలంగా సాగుతోంది ఈ అరాచకం ఇంతకు ముందు ఎవరైనా ఇలాగే కిడ్నాప్ చేశారా గుప్త నిధుల కోసం బలిచ్చారా ఈ కిడ్నాపర్లను పోలీసులు ఎలా పట్టుకోగలిగారు అంత పక్కాగా కిడ్నాపర్లను ఎలా గుర్తించారు గుప్త నిధుల కోసం బాలుడిని బలిచ్చేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది ఎక్కడో గుట్టుగా సాగిన బాగోతం కాదిది రాజధానిలో బాలుడిని ఎత్తికెళ్లింది కిడ్నాప్ ముఠ సభ్య సమాజం నివ్వెరపోయేలా వ్యవహరించిన ముఠాను నవజీవన్ బాలభవన్ నిర్వాహకుల సహకారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు చాలా సున్నితమైన వ్యవహారం కావడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు విచారణకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు అనుమానితులపై నిఘా పెట్టిన పోలీసులు వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ఏ టైంలో ఎక్కడుంటున్నారు ఎక్కడెక్కడికి వెళుతున్నారని ఆరా తీశారు ప్రధాన నిందితులైన సుధాకర్ సుభానీలను తమ అదుపులో ఉంచుకున్నారు దీంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు
వాట్సాప్ ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా నిందితుల ఫోటోలను ముందే సేకరించారు. వాటి నిందితులకు చూపించడంతో పాటుగా కిడ్నాపర్లు విడిచిపెట్టిన ముగ్గురు పిల్లలను కూడా చూపించి ధృవీకరించుకున్నారు. బ్రాంకులు పిలిచి మాట్లాడుతున్నాడు ఒక అన్నయ్య వచ్చాడు. ఇంకా మాట్లాడుతుంటే ఇంకా అంకుల్ అన్నాడు ఒక రౌండ్ చేద్దాం పదంట్రా అన్నాడు. ఇంకా అన్నగాళ్ళనే ఇంకా అందరు ఎక్కిచ్చారు. ఎక్కిచ్చి మళ్ళీ అక్కడ దింపేసి ఇంకొకరిని తీసుకెళ్ళారు. ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత సుధాకర్ సుభానీలను తమదైన శైలిలో విచారించారు. నిందితులు 4 సార్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులకు చిరెత్తుకొచ్చింది. పోలీసు మార్కులో దర్యాప్తు చేశారు. అంతే, నిందితులు కాళ్లబేరానికి వచ్చారు. నేరుగా అంబారుపేటలోని రాజు ఇంటికి తీసుకువెళ్లడంతో వ్యవహారం కొలిక్కొచ్చింది. అక్కడే ఉన్న బాణావతు శ్రీనివాస్ తో పాటుగా కోట బుజ్జి, సంతోష్, కొప్పుల, సుధాకర్లను సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 4 వ్యక్తులతో పాటు ప్రీవియస్ గా వెళ్ళినటువంటి సుధాకర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఈ 5 వ్యక్తులు ఈ షేక్ కాలేష్ని కిడ్నాప్ చేసి వచ్చవాయి కన్నివీడు విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టడం జరిగింది. మేము విచారణలో భాగంగా ఆ కన్నివీడు విలేజ్ వెళ్ళగా ఆ 5 వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్నారు. బట్ పిల్లలను అయితే మనకి పసర వేయడం జరుగుతుంది, కానీ మాద పెట్టడం కానీ కొట్టడం కానీ ఏమీ చేయలేదు. అక్కడే మేము అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. నిన్న వాళ్ళని రిమాండ్ కూడా పంపడం జరిగింది. గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్న కొత్త మాసు రాజుకు ఫేస్బుక్ ఐడి ఉంది. అతని సెల్ నెంబర్ ను స్థానిక వ్యాపారుల నుంచి సేకరించి అతని వాట్సాప్ అకౌంట్ పై నిఘా పెట్టారు. ఫేస్బుక్ అకౌంట్ లో ఫోటోలు, ఫోన్ నెంబర్ ఆధారంగా కదలికల ఆధారంగా కేసును కొలికి తెచ్చారు. కిడ్నాపర్లను పట్టుకోవడంతో ఈ కేసు కథ ముగిసినట్లు కాదు. గుప్త నిద్ర కోసం పూజలు చేసే బాణావతుల శ్రీనివాస్ ఈ కేసులో కీలకం. శ్రీనివాస్ ఎంతకాలం గుప్త నిద్ర కోసం పూజలు చేస్తున్నాడు? గుప్త నిద్ర కోసం ఎంతమందిని మోసం చేశాడు? గతంలో ఇలాగే ఎవరైనా కిడ్నాప్ చేశారా? గుప్త నిద్ర కోసం బలిచ్చారా అన్న విషయాలు తేల్చాల్సిందే.